హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. అండ్ మనం ఈరోజు వచ్చేసాం ఫర్నిచర్ ప్యాలెస్. ఫర్నిచర్ ప్యాలెస్ అనేటప్పటికి విజయవాడలో ఉంది, సో ఆ ఫర్నిచర్ ప్యాలెస్ అనుకుంటారేమో. లేదండి, మనం గుంటూరులో ఉన్న ఫర్నిచర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చేసాం. అండ్ గుంటూరులో ఉన్న ఫర్నిచర్ ప్యాలెస్లో మనకి ఏమేమి దొరుకుతాయనే కదా మీ డౌట్స్. ఓకే, ఈ డౌట్స్ నాకన్నా కూడా ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి మనం తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దాట్ నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈస్ట్ ఆర్ వెస్ట్ అవర్ ఛానల్ ఈస్ ద బెస్ట్. సో ఆన్లైన్లో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ వీ వాంట్ టు కీప్ ఆల్ ద వీడియోస్ ఆఫ్ అమరావతి. సో 100% వీఆర్ కవరింగ్ నౌ, అండ్ వీఆర్ నౌ ఇన్ గుంటూరు. సో గుంటూరుకి సంబంధించిన ఈ ఎక్స్క్లూసివ్ ఈ ఫర్నిచర్ ప్యాలెస్కి సంబంధించిన ఇంటర్వ్యూ మీకోసం, అండ్ దీనికి సంబంధించిన పర్సన్తో మన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ మరికొద్దిసేపట్లో. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఉన్నాం ఇప్పుడు షేక్ సలీం గారితో. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఫర్నిచర్ ప్యాలెస్ అంటే విజయవాడలో కాదు గుంటూరులో కూడా ఉందని. సో ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నాం అనమాట. సో గుంటూరులో తనతో మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే, యాక్చువల్గా ఫర్నిచర్ ప్యాలెస్ అనేటప్పటికి మీకు ఇక్కడ సోఫాస్ దొరుకుతాయి, కాట్స్ దొరుకుతాయి, బెడ్స్ దొరుకుతాయి, అండ్ దీనికి సంబంధించి డైనింగ్ టేబుల్స్ అవచ్చు, ఇవన్నీ దొరుకుతాయి. సో అసలు ఇవే కాకుండా అసలు ఇంత పెద్ద షాప్ పెట్టడం ఎలా జరిగింది అని మనం సలీం గారిని అడుగుదాం. బై సలాం కషార్. అండ్ ఫర్నిచర్ ప్యాలెస్ బోలితో ఇప్పుడు చాలా ఫేమస్, మీరు విజయవాడలో చాలా ఫేమస్, అండ్ మీరు ఇక్కడ గుంటూరులో కూడా చాలా పెద్దది అంటే 2 ఫ్లోర్స్లో పెట్టారు. సో ఇంత పెద్దది పెట్టారు అండ్ మీ దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? సోఫా సెట్స్ ఉన్నాయి, డైనింగ్ సెట్స్ కంప్లీట్ ఐటమ్, అల్మారీస్. ఓకే, మార్కెట్లో ఏం లేవో అవే మా దగ్గర ఉంటాయి. ఓకే, టోటల్ డిఫరెంట్, మార్కెట్కి మనకి సంబంధమే లేదు. ఓకే, సో మార్కెట్లో లేని ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడు గుంటూరులో ఈ ఫర్నిచర్ ప్యాలెస్ అనేటప్పటికి ఇంత చాలా పెద్ద షాప్ అంటే పెద్ద షోరూంలో పెట్టారు. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనే ప్రైసెస్లో ఉన్నాయా, లేకపోతే ఓన్లీ రిచ్ పీపుల్కేనది? మిడిల్ క్లాస్కే టార్గెట్ చేసి మేము పెట్టాము షాపు. ఓకే, మన సెట్ చూస్తే చాలా గంభీరంగా క్వాలిటీలుగా ఉంటాయి. ఓకే, కానీ 20,000 50,000లో నంబర్ వన్ సెట్ వస్తుంది. ఓకే, 5 ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం, మార్కెట్లో ఎవ్వరివ్వరు. ఓకే, సో వెరీ నైస్. సో ఇప్పుడు మనం జనరల్గా ఇంత పెద్ద షోరూమ్ని మీరు ఈ విజువల్స్ చూసేటప్పటికి అనుకుంటారు ఇది ఓన్లీ చాలా గొప్ప వాళ్ళకి అంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే అని, కానీ కాదండి, ఇది కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా దీన్ని ఎఫర్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీని ప్రైస్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుందని సలీం గారు చెప్తున్నారు. సో ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ వారు ఉన్నారో వారు కూడా ఫర్నిచర్ ప్యాలెస్కి రావచ్చు గుంటూరుకి సంబంధించి. అండ్ 100% వారి యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో, సోఫా అవ్వచ్చు, డైనింగ్ టేబుల్ అవ్వచ్చు, ఆర్ కాట్స్ అవ్వచ్చు, అండ్ వాట్ ఎవర్, ఇక్కడికి వస్తే యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టఫ్ టు టేక్ ఓవర్ మన ఇంటికి సంబంధించింది. అండ్ బాయ్ బోలో, అవి గుంటూరు మే ఫర్నిచర్ ప్యాలెస్ బోలేతో అజయ్ కచ్చా నామ్ కమాకే రఖే ఔర్ బోత్ కమ్ దినో మే, అంటే మీకు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీస్ అంటే లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, 0% ఇంట్రెస్ట్. సో 100% గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫర్నిచర్ ప్యాలెస్కి రావాలి, సంప్రదించాలి, అలాగే మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాలని మేము కూడా మా ఛానల్ నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విజయవాడ టైమ్స్కి సంబంధించి ఈరోజు ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు బాయ్? క్యా బోల్నా చాతే లోగా సబ్ ఆప్కో జో ప్రేక్షక్ మాస్టర్ దగ్గర, మా దగ్గర 3,000 ప్రోడక్ట్ తీసుకున్నా గ్యారంటీతో ఇస్తాం అది. ఓకే, సో చూసారు కదండి ఫర్నిచర్ ప్యాలెస్ గుంటూరుకి సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో షోరూమ్లో కలుగుతాం అంటే దాన్ని కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్ అండ్ నౌ అండ్ గుంటూరు. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్. థ్యాంక్ యూ.